జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర విజయవంతం కావాలని నెల్లూరు జిల్లా కావలి జనసైనికులు ప్రత్యేక పూజలు చేశారు. మద్దూరుపాడులోని ఆంజనేయ స్వామి ఆలయంలో జనసేన పట్టణ అధ్యక్షుడు పబ్బాసాయి ఆధ్వర్యంలో 101 టెంకాయలు కొట్టి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. పబ్బాసాయి అధికార ప్రతినిధి రిషికేష్ మాట్లాడారు. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ కు ఆంజనేయ స్వామి తోడుగా ఉండాలని మొక్కుకున్నట్లు చెప్పారు. దుష్టపాలన అంతం చేసి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పవన్ కళ్యాణ్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. కొందరు వైఎస్ఆర్సీపీ రాక్షసులు పవన్ యాత్రను అడ్డుకునేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. అందుకే ఆంజనేయ స్వామి తోడుగా ఉండాలని, ప్రజల ఆశీస్సులు పవన్ కళ్యాణ్ కు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి విఠల్, పవన్ ఫ్యాన్స్ పట్టణాధ్యక్షుడు అలా శ్రీనాథ్, జిల్లా అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు, రూరల్ అధ్యక్షుడు గుడిపల్లి వెంకయ్య, చరణ్, సుధీర్, ప్రవీణ్, నాగార్జున, మస్తాన్, షాహిద్, మను, అజయ్ తదితరులు ఉన్నారు. నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి వారాహి యాత్ర విజయవంతం చేకూరాలని కావలి పట్టణం తరఫున ఈరోజు మద్దూరుపాడులోని ఆంజనేయ స్వామి గుడి వద్ద 101 టెంకాయలు కొబ్బరికాయలు కొట్టి ఆయన విజయయాత్రకు ఆంజనేయ స్వామి తోడుగా ఉండాలని జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, కావలి ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ మండు టెంకాయలు అందరూ ఇంత విజయవంతంగా వచ్చి అన్నదాన కార్యక్రమాలను విజయవంతం చేసిన జనసేన కార్యకర్తలకి, కావలి పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు చేకూరుతున్నాం. ఆంజనేయ స్వామి పవన్ కళ్యాణ్ గారి వెంట ఉండి ఈ యాత్రను విజయవంతం చేకూర్చాలని మా కావలి పట్టణ ప్రజల తరఫున, జనసేన నాయకులు, కార్యకర్త తరఫున మేము కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఏదైతే దుష్టపాలన జరుగుతూ ఉందో ఈ దుష్టపాలనని అంతం చేయాలి, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వారాహి యాత్రని ప్రారంభించి దానిలో ప్రజల సమస్యలను జనవాణి అనే కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తీసుకొని ఏ విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందో, ప్రజలను అన్యాయంగా దోచుకుంటుందో, వీళ్ళందరి మీద వీళ్ళందరి గురించి పోరాటం చేయడానికి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు వారాహి యాత్ర ప్రారంభం చేస్తే దానిలో భాగంగా కావలిలో ఆంజనేయ స్వామి గుళ్ళో పూజలు చేయించి 101 టెంకాయ కొట్టాము. ఎందుకంటే ఈరోజు కొంతమంది వైసీపీ రాక్షస మూకలన్నీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయడానికి చూస్తూ ఉన్నాయి. ఈ దాడులన్నింటినీ హనుమంతుడు, ఆయన యొక్క చల్లని దీవెనలు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉండాలని, ఈరోజు 10 మంది ఆకలి తీర్చేదానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది, దానిలో భాగంగానే ఈరోజు పూజ చేయించిన తర్వాత 200 పైగా మందికి భోజనం ఏర్పాట్లు ఈరోజు కావలి నియోజకవర్గంలో పెట్టి ప్రజల ఆశీస్సులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.